మెరక్ జిల్లాను డ్రగ్స్ గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజా ప్రతినిధులు ప్రజలో బాధ్యత తీసుకోవాలని రామపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఎక్సైజ్ సీఐ జయసుధ అన్నారు. పోలీస్ ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో రామాయంపేటలో గంజాయి నిర్మూలన కోసం ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్ లో గత రాత్రి రామాయంపేట మండలానికి చెందిన సర్పంచులు ప్రజా ప్రతినిధులకు గంజాయి నిర్మూలన కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ గంజాయిని నిర్మూలించేందుకు మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు కంకణబద్దులు కావాలని రామంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఎక్సైజ్ సీఐ జయసుధ అన్నారు. గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు తమ గ్రామాలను డ్రగ్స్ రహిత గ్రామాలుగా మార్చేందుకు కృషి చేయాలని, గ్రామాల్లో ప్రజలకు చాటింపు వేయించి అవగాహన కల్పించాలని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, రామంపేట ఎక్సైజ్ సీఐ జయసుధ, రామంపేట ఎస్ఐ రాజేష్ పాల్గొని ప్రజా ప్రతినిధులకు డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు సలహాలు అందించారు. రామాయణపేట ఇదేనే కాదు, మొత్తం రాష్ట్రంలో కూడా గంజాయి సంబంధించినటువంటి తాగి అంటే యూజర్స్ కన్స్యూమర్స్ ఎక్కువ మంది కావడం వల్ల ఏమిటంటే అది పిల్లలు ముఖ్యంగా యూత్ ఎక్కువ మంది దానికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు వ్యక్తిగతంగా ప్లస్ ఆర్థికంగా ప్లస్ కుటుంబ పరంగా అన్ని రకాల నష్టాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అది దానివల్ల అలవాటు పడ్డోళ్ళు ఇంతకుముందు మన పాతకాలంలో గుడుంబ మీద ఏ విధంగా గుడుంబ సారా నాటు సారా దాని మీద ఏ విధంగా అయితే మనము ఇష్ట పరిస్థితుల్లో కూడా కఠిన నిర్ణయాలు తీసుకొని కఠినంగా వ్యవహరించాలంతా మనం రూప మార్పు చేసినాము. గంజాయి కూడా అట్లే చేయాలి. ఎందుకంటే గంజాయి తాగుతూ ఏమైందంటే మొత్తం లంగ్స్ మొత్తం ఖరాబ్ అయిపోయి దానికి అడిక్ట్ అయిపోయి అది లేకపోతే ఏం చేస్తారనే అర్థం కాని పరిస్థితి అవుతుంది. అది కంట్రోల్ చేయాలని ఉద్దేశం. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా యూత్ పిల్లలు ఎక్కువ దానికి అట్రాక్ట్ అవుతాను. దాన్ని తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆరోగ్యపరంగా నష్టమవుతుంది, ఆస్తిపరంగా నష్టమవుతుంది, కుటుంబ పరంగా నష్టమవుతుంది. ఏ మనసులో పెట్టుకోకుండా కళ్ళు తాగి అలవాటు అనుకోండి, కళ్ళు తాగి అలవాటు రెండు రోజులు మానేస్తే రకరకాల చేస్తూ ఉంటారు. అది అంటే ఇప్పుడు మన దగ్గర అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏంటి, కానీ దీనివల్ల ఏమైందంటే తాగినా బంద్ చేసినా ఏదైనా కూడా అది ప్రాణానికి నష్టమవుతుంది. ఇంకోటి ఏంటంటే అది బ్యాన్ మన దగ్గర అది దానికి లేదు. కొంతమంది గ్రామాలలో ఏం చేస్తారంటే తెలిసి తెలియక కల్టివేషన్ చేస్తారు. అంటే కొన్ని మీకు తెలుసు ఇప్పుడు గాంజా ఎంతగా చాప కింద నీళ్ళలాగా పాకిపోయింది అనేది మత్తు పదార్థాలు. ఊర్లలో ఇంతకుముందే సిటీలోనే ఉండేది, ఒకప్పుడు స్టేటస్కి సింబల్గా ఉండి బాగా సంపాదించిన వాళ్ళు డ్రగ్స్ గాంజా చేశారు. ఇక అలా కాదు, పిల్లలు చదువుకునే పిల్లల వరకు కూడా అది పాకిపోయింది. సో అది ఎంత అభివృద్ధికి ఆటంకం. ఒకప్పుడు కుటుంబం ఉండేది, దాంతో కుటుంబాలు నాశనమయ్యేది. మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ అభివృద్ధికి ఇది ఒక ఇటువంటివన్నీ ఒక ఆటంకాలు అని చెప్పేసి అది చేసుకొని ఒక మాకు ఒక మంచి ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు ఇచ్చింది. సో ఇంతకుముందు కుటుంబ ఎట్లయితే కంట్రోల్ చేయగలిగినామో అది కూడా పోలీస్ రెవెన్యూ అందరితో కోఆర్డినేషన్ అయ్యి సహకారంతో. అలాగే నాకు తెలిసి అయితే సిటీలోనే ఇంత ఉంది అనుకున్నాను డ్రగ్స్ గాంజా ఇప్పుడు అటువంటిది ఏమంటారు సెల్ఫ్.